హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృప వలన నేను కూడా చాలా బాగున్నాను. ప్రతి ఆదివారము సండే స్కూల్లో దేవుని గురించి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. పిల్లలు, ఈరోజు మరి వాక్యం నేర్చుకునే ముందు నేను నా బైబిల్తో రెడీగా ఉన్నాను. మీరు కూడా మీ బైబిల్స్తో రెడీగా ఉన్నారు కదా? వెరీ గుడ్. ఈ వారము లెసన్లోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, మోకాళ్ళు వేయండి. నాన్న, ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు మరి ఒక వారము సండే స్కూల్లో మేమందరము కలుసుకోవటానికి ఇచ్చిన ఈ అవకాశమును బట్టి వందనాలు. మీరు మాకు నేర్పిస్తున్న విషయాలను, వినగలిగే చెవులను, చూడగలిగే కన్నులను, గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి దేవా. యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఈ వారము మనము నేర్చుకోబోతున్న అంశము బైబిల్ అండ్ మీ. నాతో కలిసి చెప్పండి, బైబిల్ అండ్ మీ. నేను నా బైబిల్, నేను నా బైబిల్. మనం ఈరోజు బైబిల్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. బైబిల్ మనకి ఎవరిచ్చారు? బైబిల్లో ఏముంది? బైబిల్ని మనం ఎందుకు చదవాలి? ఇలాంటి విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం. అలానే బైబిల్లో నుంచి విషయాలు మనకి ఎలా హెల్ప్ అవుతాయో కూడా నేర్చుకుందాం. మొదటగా బైబిల్ మనకి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు పిల్లలు? దేవుడే మనందరికీ బైబిల్ని ఇచ్చారు. బైబిల్ అనగానే మనకి అది ఒక పుస్తకము కాదు, దానిలో అనేకమైన పుస్తకాలు దేవుడు మన కొరకు అనేక మందితో రాయించారు. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి నాన్న, ఎన్ని బుక్స్ ఉన్నాయో బైబిల్లో. ఎన్ని బుక్స్ ఉన్నాయి? 66 బుక్స్ ఉన్నాయి. 66 పుస్తకాలు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేక మందితో మాట్లాడి మన కొరకు ఈ పుస్తకమును రాయించారు. రెండవదిగా బైబిల్లో ఏముంది? బైబిల్లో వాక్యం ఉంది. అసలు ఈ వాక్యం ఎక్కడుంది? ఎక్కడుందో తెలుసా? అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి యోహాను సువార్త 1:1 చూడండి. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మరి ఆ వాక్యము దేవుడై ఉన్నారు. మనమందరం పుట్టక ముందే దేవుని యొక్క వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని దేవుణ్ణి చూసారా అని అడిగారనుకోండి, వెంటనే మీకు ఈ వాక్యం గుర్తుకు రావాలి. గుర్తు తెచ్చుకొని మీరేం చెప్పాలో తెలుసా? దేవుడు వాక్యమై ఉన్నారు, ఆ వాక్యము మా దగ్గర ఉంది కాబట్టి మా దగ్గరే దేవుడు ఉన్నారని చెప్పాలి. దేవుని యొక్క వాక్యము అంటే దేవుని యొక్క మాట. దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడతారు. మనము ప్రార్థన చేయటం ద్వారా దేవునితో మనము మాట్లాడవచ్చు. కాబట్టి ప్రతిరోజు మనము బైబిల్లో ఉన్న వాక్యాలను చదువుతూ దేవుడు మనతో మాట్లాడుతున్నారన్న విషయాన్ని మనము గమనించాలి. ప్రతిరోజు ప్రార్థన చేయటం ద్వారా మనము దేవునితో మాట్లాడవచ్చు అన్న విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఇంత గొప్ప అవకాశము మనకి ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లలు, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకొని వాక్యము చదవాలి. వాక్యమును మీకు చదవటం రాకపోతే మమ్మీ డాడీ హెల్ప్ కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవారిని ఎవరినైనా హెల్ప్ తీసుకొని చదవాలి. చదివితే దేవుడు అనేక విషయాలు మనకి నేర్పిస్తారు. మూడవదిగా ఈ బైబిల్ని ఎందుకు చదవాలి? బైబిల్ని ఎందుకు చదవాలో తెలుసా? బైబిల్లో ఉన్న వాక్యము వెలుగై ఉన్నది. అది ఎలాంటి వెలుగో తెలుసా?
నిత్యమైన గొప్ప వెలుగు. నిత్యము మనకి తోడయుండి మనం ఎలా మాట్లాడాలో, మనం ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్క విషయాలు మనకి నేర్పిస్తుంది. ఈ వెలుగు ఎప్పటికీ ఆగిపోదు, మనతో నిత్యము ఉంటుంది, ఎప్పుడు మనతోనే ఉంటుంది. చూడండి, సాయంత్రం అయ్యేటప్పటికి, చీకటి పడేటప్పటికి మనమందరం కూడా ఇంట్లో ట్యూబ్ లైట్లు, లైట్స్ అన్నీ వేసుకుంటాం, కానీ అవి ఏవి కూడా ఈ వెలుగుతో సరికావు. చూడండి, ఈ లైట్స్ అన్నీ కూడా కొంతసేపు పోయిన తర్వాత పాడైపోతాయి, ఆగిపోతాయి. ఈ టార్చ్ లైట్ని చూడండి, దాంట్లో ఉన్న ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఆగిపోతాయి. చీకట్లో మనం నడిచేటప్పుడు కొంతవరకు ఈ టార్చ్ లైట్ని యూజ్ చేసి మనము ముందుకు వెళ్ళగలము. కొంతకాలానికి అవి కూడా పాడైపోతాయి. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనము నడవవలసిన త్రోవ దేవుడు మనకి చూపిస్తారు. మనము ఎలా వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో చాలా క్లియర్గా, స్పష్టంగా మనతో మాట్లాడతారు. ఈ వెలుగు ఎప్పటికీ ఛార్జింగ్ అయిపోదు, ఎప్పటికీ పాడైపోదు, ఎప్పుడు మనకి మార్గం చూపిస్తూనే ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి పెద్దవారై, ముసలివారై దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ నిత్యమైన వెలుగు మనపైన ప్రకాశిస్తుంది. మరి ఇంత గొప్ప వెలుగు మనపైన ప్రకాశించాలంటే మనము నిత్యము ఈ వాక్యం అనే వెలుగుని మనం చదువుతూ, దేవుడు మనకి ఏం చెప్పారో అవి చేస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారినట్లయితే దేవుని యొక్క వెలుగు నిత్యము మనపైన ప్రకాశింపజేస్తారు. పిల్లలు, మరి ఈ మూడు విషయాలు గుర్తున్నాయా మీకు? బైబిల్ ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. బైబిల్లో ఏముంది? వాక్యం ఉంది. బైబిల్ని ఎందుకు చదవాలి? బైబిల్లో ఉన్న వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి మనందరికీ ఆ వెలుగు ఎంతో అవసరము. దాన్ని బట్టి మనమందరము కూడా వాక్యమును చదవాలి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేయవలసిన పని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవునితో మనము మాట్లాడగలము. అలానే మనము చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు వింటారు. వేకువనే ప్రొద్దుటే లేచి మనం చేసే ప్రార్థన కోసం ఎప్పుడు మనం రెడీగా ఉండాలి. మనం రెడీగా దేవుని కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని వింటారు. మన యొక్క ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్స్ ఓపెన్ చేసి కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రతిరోజు లేవగానే మనము దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడుటకు రెడీగా ఉండాలి. అలా రెడీగా ఉన్నట్లయితే దేవుడు రోజంతా మనల్ని మనకు తోడయుండి మనల్ని నడిపిస్తారు. అలా మనం ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టమైన వారిగా మారుటకు మనం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. అలానే మరీ వాక్యంలో నుండి దేవుడు మనకి చెయ్యమని చెప్పినవి పనులు నేర్చుకుంటూ దేవుని మనము అడిగి మనము తెచ్చుకోవలసిన విషయాల గురించి మనం నేర్చుకుందాం. మొదటగా చాలా ముఖ్యమైన విషయము, దేవుడు ఆజ్ఞగా మనకిచ్చిన విషయంగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మనకు యేసయ్య మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా లోబడి ఉండాలి. ఎదురు సమాధానాలు చెప్పకూడదు.
వాళ్ళ మీద మనం బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకూడదు. ప్రతిరోజు వాళ్ళు చెప్తున్న పనులు మనం చేస్తూ వారికి మనము విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చాలా ఇష్టపడతారంట, చాలా మెచ్చుకుంటారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. కాబట్టి దేవుడు మనల్ని చాలా ఇష్టపడతారంట. ఇక్కడ చూడండి, వాళ్ళ మమ్మీ చెప్పేది బాబా ఎంత చక్కగా వింటున్నారో, వింటూ చక్కగా మరి వాళ్ళ డాడీకి తను హెల్ప్ చేస్తూ, అలానే మరి వాళ్ళ మమ్మీకి కూడా తను చూడండి బట్టలు ఎలా హెల్ప్ చేస్తుందో. మరి ప్రతిరోజు మనము మన పనులు చేసుకోవటం మనం నేర్చుకోవాలి. ప్రొద్దుట లేవగానే చక్కగా మన దుప్పట్లు మనం మడత పెట్టుకొని మన బెడ్ని మనం నీట్గా ఉంచుకోవాలి. మన పుస్తకాలను కూడా మనం నీట్గా జాగ్రత్తగా సర్ది పెట్టుకోవాలి. అలానే ఇక్కడ బాబు చూడండి, ఇంట్లో ఉన్న మొక్కలకి వాటరింగ్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులు మనం కూడా చేయాలి. పాప చూడండి, ఇక్కడ చక్కగా భోజనం చేసేసాక నీట్గా టేబుల్ని క్లీన్ చేసేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు మనము ఇంట్లో నేర్చుకోవాలి. అలానే మన ఇంట్లో ఉన్న పెద్దవారు ఉన్నారు కదా, మన తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, వీళ్ళందరినీ కూడా మనము గౌరవించాలి. ఇక్కడ చూడండి నాన్న, ఆ పాప వాళ్ళ తాతయ్య గారికి టాబ్లెట్లు ఇస్తూ అలానే వాటర్ను కూడా ఇస్తున్నారు. మనం పెద్దవారి యొక్క అవసరతలను చూడాలి. వారికి ఏం కావాలో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. మరి పెద్దవారు ముసలివారు అయిపోయినప్పుడు వారు మనలా ఫాస్ట్గా పనిచేసుకోలేరు. అలాంటి వారికి మనము హెల్ప్ చేస్తూ చక్కగా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు మనము చాలా మంచి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోగలము. అలానే ఇక్కడ చూడండి, పేరెంట్స్తో చక్కటి యాక్టివిటీస్ చేస్తున్నారు. అలానే మనం కూడా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మరి ప్రతిరోజు మనము మర్చిపోకుండా ఏ పని చేసినప్పటికీ మనము దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనం ఉండాలి. అంటే మనము ఇంట్లో చేస్తున్న ప్రతి పని వల్ల ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనము చక్కగా మన పనులు మనం చేసుకున్నప్పుడు దేవుణ్ణి మనము మహిమపరచగలము. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 చూడండి. 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కాబట్టి మనం ఏ పని చేసినా, మనం తిన్నప్పుడు ప్రతి విషయంలోని దేవుని యొక్క సహాయం అడగాలి. దేవునికి మనకి ఇచ్చిన వాటన్నిటి బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. అలానే సమస్త జ్ఞానము దేవుని దగ్గరే ఉంది. ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనకు ధారాళంగా ఇస్తారు. ధారాళంగా అంటే ఎంతో తెలుసా? ఎంత కావాలంటే అంత ఇస్తారు. పిల్లలు, మరి మనం చదువుకుంటున్నప్పుడు, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనకి జ్ఞానము కావాలి, తెలివితేటలు కావాలి, జ్ఞాపక శక్తి కావాలి. మరి అవన్నీ ఎక్కడున్నాయో తెలుసా? అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. సామెతల గ్రంథము 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుడు సమస్త జ్ఞానము కలిగినవారు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానము మనం అడుగుతామో దేవుడు దాన్ని మనకి సమృద్ధిగా దయచేస్తారు. అప్పుడు మనము టీచర్ చెప్తున్న లెసన్స్ అన్నీ కూడా చక్కగా అర్థం చేసుకోగలము, చక్కగా చదువుకోగలము. పరీక్షలు రాసేటప్పుడు కూడా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో, ఎలా రాయాలో, ప్రతిదీ కూడా దేవుడు మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి పిల్లలు, ప్రతిరోజు వాక్యం చదువుట ద్వారా మనం ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ప్రతీదీ కూడా మనము వాక్యం నుండి నేర్చుకోగలము. రోజు
వాక్యమును చదువుతూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం అందరము ఉందాము. ఇలాంటి గొప్ప విలువైన వాక్యము దేవుడు మన కొరకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మాకు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు తండ్రి. దేవా, ప్రతిరోజు మేము వాక్యము చదువుతూ మేము మీకు ఇష్టంగా ఉండే పిల్లలుగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మేము ఉండుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఇప్పటిదాకా మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించండి. వాక్యమును బట్టి మా జీవితాలను సరిచేసుకుంటూ మీరు మెచ్చుకునే పిల్లలుగా మేమందరము మారుటకు మాకు హెల్ప్ చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.